సో ఈ విధంగా అంబేద్కర్ గురించి చాలా అందరికి మీ అందరికి తెలుసు ఆయన ఎక్కడ పుట్టాడు ఏం చేసాడు ఏం చదివాడు బహుజనుల కోసం ఈ యొక్క జాతి కోసం ఏం చేశారు ప్రతి ఒక్క వ్యక్తికి హక్కు ఇచ్చారండి ఒక్క ఎస్సీ ఎస్టీలకు మాత్రమే కాదు ప్రతి ఒక్క వ్యక్తి సెలబ్రేట్ చేసుకునేప్పుడే నిజమైన నివాళి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి ఇచ్చినట్ల లెక్క ఎస్సీ ఎస్టీలు చేస్తే కాదు సో ఈ నిజమైన నివాళి ఎప్పుడు వస్తుంది ఈ ప్రపంచ మేధావికి నిజమైన నివాళి కావాలి ఒక ఎస్సీ ఎస్టీ సంఘాలు చేయటం కాదు ఒక్కసారి కాన్స్టిట్యూషన్ గనుక మనం చూసుకోగలిగితే పీఠిక చాలా క్లియర్ గా చెప్తుంది ఈక్వాలిటీ గురించి ఫ్రాటర్నిటీ గురించి చాలా క్లియర్ గా ఏవేం సమానత్వం గురించి ప్రతి ఒక్క మనిషికి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి ఈక్వాలిటీ ఈక్వాలిటీ కానీ వచ్చిందా ఈక్వాలిటీ సింపుల్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీటింగ్ పెట్టుకోలేకపోవటమే సింపుల్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్షన్ కి మీటింగ్ కి పర్మిషన్ ఇచ్చేసి అంబేద్కర్ బర్త్డే సెలబ్రేషన్ కి పర్మిషన్ లేదంటే ఈక్వాలిటీ ఎక్కడ ఉంది 73 సంవత్సరాలు అయినా కూడా ఈక్వాలిటీ అనేది కనుసూపు మేరలో కూడా కనిపించట్లేదు అనేది నా అభిప్రాయం సో ఈ దేశంలో ఒక పీఠిక కనీసం మీలో ఎంతమంది కాన్స్టిట్యూషన్ చూసారో నాకు తెలియదు కానీ బట్ కాన్స్టిట్యూషన్ చదవాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంది కాన్స్టిట్యూషన్ మొత్తం చదవలేకపోయినా కనీసం కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ అంబేద్కర్ బుక్ గురించి ఎలాగైతే మీ ఇంట్లో ఉంటుందో అంబేద్కర్ ఫోటో ఎలాగైతే ఉంటుందో కనీసం కాన్స్టిట్యూషన్ మన పిల్లలకు తెలియాలి రాబోయే కాలం ఎలా ఉంటుందో ఒక మిత్రుడు చెప్పుకొచ్చారు రాబోయే కాలం చాలా చాలా కష్టాలు వస్తాయి మీరు పడిన కష్టాల కంటే కూడా ఇంకా కష్టాలు ఉంటాయి పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి కాన్స్టిట్యూషన్ అనేదే మనకు రక్ష ఆ కాన్స్టిట్యూషన్ మన పిల్లలు చదవాల్సిన అవసరం ఉంది కనీసం ప్లెడ్జ్ లో ఏముంది మనకు సమానత్వం గురించి ఉందా అసలు ప్లెడ్జ్ అంటే ఏంటి అనేది చెప్పాల్సిన అవసరత ఉంది సో అందుకని ఈ రోజు మనకి ఏదో ఉద్యోగం వచ్చింది అయిపోయింది తర్వాత మన పరిస్థితి ఏంటి మన పిల్లల పరిస్థితి ఏంటి ఈ దేశం మొత్తానికి తెలుసు మన మధ్య రాజశేఖర్ గారు ఉన్నారు ఎస్డిఎం రాజశేఖర్ గారు మంచివారు మీ అందరికి హెల్ప్ చేస్తారు రేపు రాజశేఖర్ గారిని రీప్లేస్ చేసి ఆయన ప్రమోషన్ వచ్చి పైకి వెళ్తారు వేరే ప్లేస్ కి వెళ్తారు రాజశేఖర్ లాంటి మంచి వాళ్ళు మీకు దొరుకుతారంటే దొరకరు ఎందుకు చెప్తున్నానంటే ఆయనతో 4 నిమిషాలు మాట్లాడితేనే అర్థమైంది అన్నం మొత్తం వెతకాల్సిన అవసరం లేదు అదే విధంగా ఈ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వర్క్ హాలిక్ ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ పనిచేసినట్టుగా ఇంక ఎవరు పనిచేయరు అనేది కూడా యథార్థం ఎందుకు యథార్థం అన్నానంటే వీళ్ళకి ఇంకొక దారి లేదు ఈ ఉద్యోగమే బయట వ్యాపారాలు లేవు లేకపోతే బయట చేసే వడ్డీ వ్యాపారాలు లేవు బిజినెస్లు లేవు లేకపోతే బయట సొసైటీలో వాల్యూ ఉండదు కాబట్టి కంపల్సరీగా ఉద్యోగం మీద ఆధారపడతారు కాబట్టి తప్పని 24 అవర్స్ 24x7 ఆఫీస్ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ మాత్రమే ఒక ఎల్ఐసీ కాదు టేక్ ఎనీ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఏదైనా మీటింగ్ రమ్మంటే అమ్మో చాలా ఆఫీసులో చాలా పని ఉందంటారు అదే తెలిసిపోతుంది సో ఆఫీస్కి ఎలా అతుక్కుపోయి ఉంటారు అనేది వాళ్ళ సంఘం మీటింగ్ కూడా రావడానికి కూడా కష్టంగానే ఉంటుంది ఎందుకంటే ఆఫీస్ అనేది వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయి ఉంది సో అంత డెడికేటెడ్ కమ్యూనిటీ దిస్ ఈజ్ ద కమ్యూనిటీ సార్ సో అందుకని ఈజీగా పని చేపించుకోవడం కూడా చాలా ఈజీ మంచిగా 4 మాటలు చెప్తే ఎంత పని అయినా చేసేస్తాడు సో అలాంటి గొప్ప కమ్యూనిటీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ సో ఈ కమ్యూనిటీ రాబోయే తరాలకి ఏమిస్తుంది ఏం చేయాలి నా ఉద్యోగం వస్తే సరిపోతుందా మనం ఏం నేర్పాలి మన పిల్లలకు మనం ఏం నేర్పాలి ఏమి నేర్పితే వాళ్ళు రేపు ఎందుకంటే బయటకు వెళ్ళి పేరు కూడా చెప్పుకోలేని పరిస్థితులు వస్తున్నాయి పేరు చెప్పుకోవటం క్యాస్ట్ చెప్పుకోవటం ఈ దేశంలో పరిస్థితులు ఏ విధంగా తయారవుతాయో అర్థం కావట్లేదు సో ఇలాంటి పరిస్థితుల్లో నీ పిల్లల్ని ఏ విధంగా పెంచదలుచుకున్నావు అంబేద్కర్కు దూరంగా పెంచదలుచుకున్నావా దగ్గరగా పెంచదలుచుకున్నావా దూరంగా పెంచితే మాత్రం పంపిస్తే ఫారిన్ పంపించేస్తాయి ఇక్కడ మాత్రం ఉంచొద్దు దగ్గరగా ఈ దేశంలో పంచ ఈ దేశంలో ఉండాలి
నిన్ను తల్లిదండ్రుల్ని చూడాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడే ఉంచు, అంబేద్కర్ గురించి చెప్పు, నీ కాన్స్టిట్యూషన్ గురించి చెప్పు, నీ హక్కుల గురించి చెప్పు. ఒక్క చదివే అంటే మాత్రం ఈ దేశం మీద, ఈ భూమి మీద అవకాశం లేదు. సో అందుకని ఐ అపీల్ ఆల్ ఆఫ్ యూ, కాన్స్టిట్యూషన్, 10th class బుక్ ఎంత ఇంపార్టెంటో కాన్స్టిట్యూషన్ కూడా అంతే ఇంపార్టెంట్. నీ మాన్యువల్, నీ కాండక్ట్ రూల్స్ ఎంత ఇంపార్టెంటో కాన్స్టిట్యూషన్ కూడా అంతే ఇంపార్టెంట్. మీ అందరూ తెలుసు అంబేద్కర్ ఏంటి, ఏం చేశారు, ఎలా చేశారు ఏంటి అనేది. ఆయన పడ్డ కష్టాలు కూడా మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క చోట కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అదొక ఐకాన్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.